ఏపీ మంత్రి అప్పలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖ శారదాపీఠం ఉత్సవాలకు అనుచరులతో కలిసి వచ్చిన అప్పలరాజును సీఐ అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోనికి వెళ్లాలని అనుచరులకు అనుమతి లేదని చెప్పారు. సీఐ క్షమాపణ చెప్పాలంటూ మంత్రి ఆయన అనుచరులు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. సీఐ క్షమాపణలు చెప్పకపోవడంతో కార్యక్రమంలో పాల్గొనకుండానే మంత్రి వెళ్లిపోయారు. ఆయన ఏమన్నాడో తెలుసా? నీకు నచ్చితే నువ్వు రా, లేకపోతే మన కూడా మాకు తెలియాలి కదా సార్. అయ్యా నమస్కారం. బాబు నమస్కారం. మీరు వచ్చిన గౌరవానికి చాలా ధన్యవాదాలు. ఆయన రమ్మనండి సార్, ఆయన రమ్మనండి. అదేంటో ఆ భాష ఏంటో దాచుకున్నారు తెలియాలి కదా మల్లేశ్వర. ఆ భాషకి అర్థం కూడా మాకు తెలియాలి సార్. అంటే ఈ భాషకి మాకు దయచేసి మీరు మీనింగ్ చెప్పండి సార్. అక్కడ